హలో అండి ఇప్పుడు తర్వాత సీఎం జగన్ పైన మళ్ళీ చంద్రబాబు సంచంలో కామెంట్లు చేయడం అయితే జరిగింది జగన్ మళ్ళీ పైకి రాకుండా కాంక్రీట్ వేయాలి అంటూ చంద్రబాబు రెచ్చగొడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో ఏపీలో హడాహుడి పీక్స్కి అయితే చేరింది ప్రధాన పార్టీలని కూడా అభ్యర్థులను ప్రకటించి ప్రచారం కూడా ముమ్మరం చేసిన నేపథ్యంలో నేతల విమర్శలు ప్రతి విమర్శలతో రాష్ట్రం అయితే హోరెత్తుతుంది ఈ క్రమంలో అనకాపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ పైన ఘాటైన వ్యాఖ్యలు చేశారు జగన్ కొత్త డ్రామా ఆడుతున్నారని అన్నారు అంబేద్కర్ జయంతి రోజున ఇక్కడ మీటింగ్ పెట్టామని రాజ్యాంగం మంచిదైన అమలు చేసేవారు మంచివారు కాకపోతే ప్రయోజనం లేదని అన్నారనమాట అయితే జగన్ మళ్ళీ పైకి రాకుండా కాంక్రీట్ వేయాలని అన్నారు జగన్ దళిత ద్రోహి అని జగన్ చతపాలనని మండిపడ్డారు చంద్రబాబు ఈ రాష్ట్రానికి నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతానని అన్నారు జగన్ విలాస పురుషుడని భారీ ప్యాలెస్ కట్టుకున్నారని అన్నారు పేదలకు అగ్గిపెట్టే అంత ఇల్లు కట్టారని కంపెనీలకు తరిమేసారని అన్నారు విశాఖ నుండి గంజాయి క్యాపిటల్ చేస్తున్నాడని జగన్ పైన ఆ చంద్రబాబు నాయుడు విరుచుకు పడ్డారు